బీజేపీని ఓడించాలనే ఆలోచన కేసీఆర్కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్ హిమాచల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు అని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఆప్ నేతలు భాగస్వాములని ఆరోపించారు. దేశంలో ఎన్నో ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్మించినవేనన్నారు. జనాలు చచ్చిపోవడానికి కారణం కాంగ్రెస్ బీజేపీ అని చెప్పి రెండు పార్టీలను నిందించే ప్రయత్నం చేసిండు. నరేంద్ర మోడీ బీజేపీకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నా అని చెప్పి చెప్పుకుంటున్న చంద్రశేఖరరావు గారు ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద దాడి చేసిండు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నేను వారిని అడుగుతున్నా. చంద్రశేఖరరావు గారు చాలా విషయాలు చెప్పారు. ఇన్ని టీఎంసీలో నీళ్లు అందుబాటులో ఉన్నాయి, లేకపోతే ఇంత బొగ్గు గనులు అపారమైన గనులు నిక్షేపాలు ఉన్నాయి, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అని మాట్లాడుతున్నాం. చంద్రశేఖరరావు గారు మరి ఏ రకమైన బాధతో ఆత్మన్యూనతో బాధపడుతున్నాడో నాకైతే తెలియదు. అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు అమ్ముకుంటున్నారని మాట్లాడుతున్న చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారు అమ్మకానికి పెట్టిన సంస్థల్ని ప్రారంభించింది ఎవరు, ఈరోజు ప్రజలకు అందుబాటులకు అంకితం చేసింది ఎవరు అనేది చంద్రశేఖరరావు గారు చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సూటిగా అడుగుతుంది. ఈరోజు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అన్ని పిఎస్యులు నవరత్నాలు అనే వాటిని అన్నిటినీ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందా లేదా? ఇవాళ పిఎస్యులను నరేంద్ర మోడీ గారు తెగ నమ్ముకుంటుంటే పార్లమెంటులో ఆయనకు అనుకూలంగా నిన్ను గెలిపించిన ఎంపీలను మోడీకి మద్దతు ఇచ్చింది మీరు కాదా? కోటి ఎకరాలకు కాలువల ద్వారా నువ్వు నీళ్లే ఇచ్చుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ రోజు 17,80,000 పంపు సెట్లు తెలంగాణ రాష్ట్రంలో ఉంటే 8 సంవత్సరాలలో 8 లక్షల పంపు సెట్లు పెరిగి ఇలా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల పంపు సెట్లు ఈరోజు రైతులు ఉపయోగిస్తున్నారు. కాలువల ద్వారా 1,00,000 ఎకరాలకు నువ్వు నీళ్ళు ఇచ్చిందే నిజమైతే పంపులు మోటార్ల ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఎందుకు? 24 గంటలు ఉచిత కరెంట్ ఎందుకని నేను అడుగుతున్న సూటిగా చంద్రశేఖరరావు గారిని. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీని దొందు దొందే అంటావు చంద్రశేఖరరావు? నువ్వు దొంగవు కాదా? నీ నీతి, నీ జాతి, నీ బుద్ధి, నీ వంకర ఆలోచన, నీ స్వార్థం ఇవన్నీ ప్రజలు గమనిస్తలేరని మీరు అనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పక్కన కాంగ్రెస్ పార్టీ పేరు కానీ కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నావంటే నువ్వు ఎంత దుర్మార్గుడువో, నీ మనసులో ఎంత కుత్సితం ఉందో, నువ్వు ఎవరికి లొంగిపోయి మాటలు మాట్లాడుతున్నావో. ఇద్దరు ఒకటే అంటే ఇంకా ఇంతకుమించిన మార్గమే లేదా? ఇక వాడో వీడో ఎవడో గుడ్డిలో మెల్ల ఉంటే ఉండనీ తీ కదా, మోడీ కాకపోతే బోడిగాడు ఉండని ఏం పోయేది ఉందని ప్రజలు అనుకోవడానికి చంద్రశేఖరరావు గారు ఒక వాతావరణాన్ని సృష్టిస్తుండు. ఇక విశాఖ ఉక్కును నువ్వు అమ్మితే మేము తెస్తామంటున్నావు. ఈ బుద్ధిమంతుడు చూడు, బుద్ధిమంతునికి సర్ది కడతానంట, బొడ్రాయి కాడ పోయి భోజనం చేసి మళ్ళీ ఇంటికి వచ్చి అల్లెల కలవ వండుకున్నాడంట. నిన్ను ముఖ్యమంత్రి చేసినప్పుడు 100 రోజులలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నావు. 8 సంవత్సరాలు అయిపోయింది మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నువ్వు మూసినావు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎవడు ముయ్యలే, ధైర్యం చేయలే. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాక నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూపించినావు, ఇప్పటి వరకు తెరిపించలే. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో నడుస్తుండే 50,000 మంది కార్మికులు పనిచేసే సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లును మోసింది నువ్వు. రయాన్స్ ఫ్యాక్టరీ కార్మికులను ఆదుకుంటా అని చెప్పి మోసం చేసింది నువ్వు. కెనడా అత్యంత శీతల ప్రదేశం, కందిపప్పు అక్కడ వండదు. ఈయన ఏమైనా మరి కెనడా నుంచి ఏమైనా మన దేశప్పుడు పక్కన నంచుకోవడానికి ఏమైనా తెచ్చుకున్నాడా? అవి దినుసులు ఆ దేశం అనుకుంటుండేవు. పప్పు దినుసులు ఆఫ్రికా దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాము. ఈ పప్పు దినుసులకు సరైన ధరిస్తే తాండూరు పప్పు ప్రపంచానికే ప్రసిద్ధి. నారాయణపేట, నా కొడంగల్, తాండూరు, వికారాబాద్, అక్కడి నుంచి నారాయణకేడ్ వరకు కర్ణాటక బార్డర్ మొత్తం ప్రపంచ దేశాల ప్రసిద్ధిగాంచిన వికారాబాద్ ప్రాంతంలో పప్పు, కందిపప్పు అత్యధికంగా పండుతుంది. స్పైస్ బోర్డు పెడతామని చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కందిపప్పులు కొనుక్కోవడానికి కనీస మద్దతు ధరను కూడా అమలు చేయని దరిద్రుడివి నువ్వు. కందిపప్పు ఏదో దేశం నుంచి వస్తుంది, గిత దరిద్రం ఉంటుందా? మెక్డొనాల్డ్స్ ఇంకెక్కడి నుంచో వస్తుంది. ఇవాళ కుమారస్వామి, జేడీయూ ఈ సమావేశానికి గైరాజరవ్వడానికి కారణం
కుమారస్వామి గారి నోటీసులు లేకుండా కాంగ్రెస్ పార్టీ సీట్లను ఓడగొట్టడం ద్వారా కేసీఆర్ ఎవరికి సహకరించాలనుకుంటుండో కుమారస్వామికి తెలిసింది కాబట్టే కదా ఈరోజు సభ గైరాజరైంది. నీది ఇంత నీచమైన బతుకు, కుటిలమైన బతుకు, ఇన్ని కుతంత్రాలు చేస్తే ఆ వేదిక మీదనే పంజాబ్ ముఖ్యమంత్రి ఒక మాట చెప్పాడు, ఎవడు ఎన్ని తప్పులు చేసినా కాలం అనేది ఒకటి ఉంది, కాలం సమాధానం చెప్తుందని. రాజకీయాలలో ప్రజా జీవితంలో ఉన్న ప్రజాప్రతినిధుల పిల్లలు అత్యంత జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఉండాలి. మిగతా పిల్లల కంటే కూడా బాధ్యతాయుతంగా ప్రజాప్రతినిధుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు వ్యవహరించాలి. కాలేజీలలో జరిగే చెదురుమదురు సంఘటనలు కానీ, వీధుల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు కూడా విపరీతమైన చర్చకు దారితీస్తాయి. కాబట్టి ఇందులో ఎవరు తప్పు చేసినా కూడా చట్టపరంగా శిక్షించాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశము. జరుగుతున్న పరిణామాల మీద సంజయ్ ఆల్రెడీ చట్టపరంగా మీరు ఏమైనా చర్యలు తీసుకోమని చెప్పిండు, నేను కూడా అదే సూచన చేస్తున్నా. ప్రజాప్రతినిధుల పిల్లలని వాళ్ళని శిక్షించకుండా వదలవలసిన అవసరం లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోండి. పిల్లలకు కూడా నేను చెప్తున్నా, ఇట్లాంటి వ్యవహారాల్లో తలదూర్చడం ద్వారా అనవసరమైన వివాదాలకు బలి కావద్దని సూచన చేస్తున్నా.